నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ఏంటి గెటప్ తలపాగా చేతిలో గొర్రెపిల్ల గొంగడి కర్ర ఇవన్నీ ఏంటి అసలు ఈ వెనకాల క్లైమేట్ ఏంటి అనుకుంటున్నారు కదా ఇవన్నీ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది నేను ఒక పల్లెటూరులో ఉన్నాను ఒక మంచి ప్లేస్లో ఉన్నానని ఎస్ నిజమే ఓ చక్కటి పల్లెటూరు అది కూడా పెద్దగూడెం అనే పల్లెటూరులో నేను ఉన్నాను చాలా బాగుంది క్లైమేట్ అసలు ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటి అనంటే అక్షరం మొక్క రాకపోయినా చక్కగా పాటల్ని కడుతూ తనే పాటలు పాడుతూ ఆ పాటల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని యూట్యూబ్లో ఒక ట్రెండింగ్ స్టార్గా నిలిచిపోయిన కొండయ్య ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు కొండన్న గారే ఉన్నారు ఆయనతో మాట్లాడి బోల్డన్ని పాటలు పాడించుకుందాం అసలు ఆయన జీవితం ఈ పాటల జీవితం ఎలా ప్రారంభమైంది ఇప్పుడు తను ఎలా ఉన్నారు అసలు ఈ పాటలు పేపర్ మీద పెట్టకుండా బుర్రలోనే ఇన్ని పాటలు ఎలా గుర్తుంచుకుంటారు ఇన్ని వ్యూ మిలియన్స్ వ్యూస్ సాధించడానికి అసలు కారణాలు ఏంటి ఇవన్నీ ఆయన మాటల్లో వినే తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దాం కొండతో ఏముందో నా నాపై దయనే చూపుతావో ఓ అందమైన ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే అన్నారేగమైవ దిగింది సిరిగాని వైవచింది మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది సిరివానవై కురిసింది ఓ అందమైన వలిగినవే ఇల్లు పోయావే పల్లె దాటి పోయావే కట్టుకున్న వానికి దూరమైతివే కన్నవాళ్ళు ఏడు వస్తున్నారే నమస్కారం కొండన్న గారు ఎలా ఉన్నారు నిజంగా బాగున్నారు చక్కగా చక్కటి ఉంటారు హాయిగా ఉంది తెలుసా రాగానే భలే అనిపించింది ఇక్కడే ఉండిపోవాలి అన్నట్టుగా ఉంది అంతే పల్లెటూరు కాబట్టి గాలి అలా అనిపిస్తుంది సిటీలో ఉండి ఉండి ఒక్కసారిగా ఇలా వస్తే సంతోషంగా అనిపిస్తుంది ఏదో మీలాంటి వాళ్ళని పలకరిద్దామని వచ్చినప్పుడే మాకు భాగ్యం కలుగుతుంది నిజంగా చాలా బాగుంది నాకు కూడా చక్కగా మీలాగా తలపాగా కట్టారు గొంగడిచ్చారు ఒక కర్ర గొర్ర పిల్లలు చాలా బాగుంది ఇలా సరే ముందుగా మనం మాట్లాడుకునే ముందు ఒక మంచి పాటతో మిగతా మాటల్ని కంటిన్యూ చేద్దాం కొండలా అది భూమాత గొప్పతనం ఎందుకంటే నేలపైన అందరం పుడతాం ఇక్కడనే మిస్తాం కక్కుతాం అంతా చేస్తాం భూతాలకి ఎంత ఓపిక ఉందో తెలుసా ఈ నేల ఏ పక్ష అయినా ప్రతి ఒక్కటి ఎక్కడ తిరిగి వచ్చినా నేలకొచ్చి ఆగవలసిందే భూమాత గొప్పతనం గురించి నేల తల్లివో నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి నేల తల్లివో నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి గూడే పాయేనా గుండెల్లో గాయము వైపాయేనా గూడే పాయేనా గుండెల్లో గాయము వైపాయేనా నేల తల్లివో నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి మాతోన నీవు ఉంటావా నీతోన మేముంటామా ఆకాశము చూసేనా వింక సముద్రము పొంగేనా నేల తల్లివో నేల తల్లి పిలిసినా పలకవు నేల తల్లి ఇమ్మిచ్చినా గానీ నువ్వు బాధే మీ పడనంటావా కక్కినయి కానీ నీవు బిడ్డానేవనుకుంటావా అనేవనుకుంటావా వెన్నెలగాసిన ఇంకా వెలిగేవిచ్చిన నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి నేల తల్లివో నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి కష్టాలు ముద్దయినా ఇంకా కన్నీలు ముద్దయినా తోడైని ఉంటావా వింక నీడైని ఉంటావా నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి నేల తల్లివో నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి పిలిసినా పలకవు నేల తల్లి అద్భుతంగా ఉంది చక్కగా ఉంది నిజంగా ప్రశాంతంగా అనిపిస్తుంది తలుచుకోవాలి ఖచ్చితంగా తల్లి గురించి ఒక్కసారైనా కదా ఈ భూమి కోసం ఎందరో మంది కొట్టుకొని చంపుకొని వచ్చారు కదా ఇప్పటికి జరుగుతుంది భూమి కోసం ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా భూమి గురించే మాట్లాడతారు కానీ ఆస్తులు భూమి గురించే ఏడా ఏ లొల్లి ఎక్కడ పోయినా ఈ సమాజం వల్ల మొత్తం భూమి గురించే కదా మా లొల్లి ఉండడం ఏముంది ఎప్పుడనిపించింది మరి ఈ పాట మీరే రాసారా ఈ పాట సింగర్ నేను వాడిన రచయిత నేనమ్మ ప్రకృతి ధర్మం అమ్మ రెండు వేల పదిలా రిలీజ్ చేసాం పబ్లిక్ గార్డెన్స్ లా ఈ క్యాసెట్ నేల తల్లిని క్యాసెట్ రిలీజ్ చేశారు అమ్మ అప్పటికి మరి రాసేటప్పుడు ఎలా రాస్తారు మీరు ఊహించుకుంటారా ఎన్ని రోజులు పడుతుంది ఒక పాట రాయాలంటే మీకు అమ్మా ఎందుకంటే సాధారణంగా ఏం చదువుకోని వ్యక్తిని అసలు చదువుకోలేదా అసలు చదువుకోలేదు కదా పుట్టిందే గాని బడికెళ్ళలేదు కదా ఎందుకని ఏమో అమ్మ నాయన పేదరిక వల్ల చదివేయలేదు అనమాట అప్పుడు ఆ కాలం గొర్ల కడుకు పట్టించిన గొర్రెలు కాసాము ఇక్కడైనా పుట్టి పెరిగిందంతా మొత్తం అమ్మా ఇక్కడనే అంతా పెరిగాం గొర్రెలు కాసాం ఇప్పటికి కాస్తూనే ఉండం పాడుతూనే ఉన్నాం ప్రకృతి అంటే దేవుడిచ్చిన ప్రసాదం అంతే అవును మరి మీకు వస్తుందా అసలు మొత్తం నోటితోనే ఆలోచన మైండ్తోనే ఆలోచిస్తా పేపర్ మీద రాసేది ఏం ఉండదు రికార్డింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం రికార్డింగ్ జరుగుతుంటే కూడా మొత్తం శివులకు పెట్టుకొని అలా అసలు పేపర్ మీద పెట్టకుండా మీకు ఎలా గుర్తుంటాయి అదే దేవుడిచ్చిండు కదా ఆ గుర్తింపును తెలియదు అయితే అది ఒక చూడకుండా వాడేస్తుంటా సూపర్ అసలు మీరు మామూలు సూపర్ గా పాట అంత హిట్ అయింది ప్రపంచ మంచి పేరు వచ్చింది ఇప్పుడు మేము అడిగినా కూడా ఫస్ట్ ఆ పాటతో స్టార్ట్ అని ప్రకృతి ద్రవం కాబట్టి ప్రకృతిలో ఏది సరిగమలు కూడా వలుకుతాయి నీసా సరి సా సరి సరి సా సరి నీసా సా సరి సాధ నేర్చుకున్నారా సరి సరి సా సరి ని నేను ఏ క్వశ్చన్ అడిగినా అంటున్నారు లేదు సూపర్ అసలు మీరు మీ టాలెంట్ మామూలుగా లేదు అది చెప్తున్నా కదా సంగీతం అసలు సంగీతం ఎక్కడ తినడానికి పోలేని పేదరికం వచ్చిన సంగీతం ఎక్కడ ఏం తెలియదమ్మా అయ్యో ఎందుకు అప్పుడు ఉండేది కాదా పేదరికం అమ్మా అది బాగా వెనకబడిన పేదరికం అసొంటి దాంట్లో సింగర్ కావాలి పాడాలంటే ఎవరు హెల్ప్ చేసి ఆ కాలం రెండు వేల పదిలో అంటే పదకొ పది ఏళ్ళ కింద ఓ పది పదకొండు ఏళ్ళు క్యాసెట్ రిలీజ్ చేసి కూడా అప్పటికి అప్పటికి చిన్న ముప్పై గొర్రెలు అమ్మేసుకొని క్యాసెట్ చేసిన నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే చిన్న పిల్లగా అప్పుడు అప్పటికి అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఉండవచ్చు అప్పుడు ఆ క్యాసెట్ నేను వాడబట్టి ఇరవై ఏళ్ళు అయింది ఇప్పటికి పన్నెండు ఏళ్ళలో పదకొండు ఏళ్ళు స్టార్ట్ చేసిన ఇరవై సంవత్సరాలు ఇప్పటికి వాడబట్టి మరి మీ పాటలు చుట్టుపక్కల అయ్యో అందరు చాలా మంది ఏంటంటే మనం బయటికి రాకముందు ఇబ్బంది పడనే పరిస్థితులు ఏమనుకుంటే నమ్మరు ఎంతసేపు ఉన్న వెలుగులో ఉన్నదాన్ని ఎక్కువ గుర్తిస్తుండరు అదే మబ్బుల సీకట్లో ఉంటే ఎవరు గుర్తిస్తారు చాలా కష్టం కానీ ఈ మధ్య కదా ఈ ఫోక్ సాంగ్స్కి బాగా ఆదరణ పెరిగింది ఇంతకు ముందు వరకు ఎవరంత పట్టించుకోవాలా తర్వాత నా జీవితం ఏంటంటే అక్కడ నుండి వచ్చి అక్కడ నుండి కొనసాగుతా తర్వాత యూట్యూబ్లో కొండయ్య సాంగ్స్ అనేది చిన్నగా నాకు ఏమి నేనే ఖర్చు పెట్టుకొని నేనే రికార్డింగ్ అంతా నేనే అమ్మా నా దానికి ఎంత ఖర్చు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట పాడాలి మీరు మా ఇప్పుడు ఏం చేస్తానంటే కెమెరామెన్ ఎడిటింగు రికార్డింగు పాట తయారు చేసి పాడిది నేనే యాక్టింగ్ చేసేది నేనే అవును అంత నేనే పెట్టుకుంటా అమ్మా అంతా మీరు కెమెరా వీటికైనా సరే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అందరికి అమ్మా నేను ఎవ్వరికి నా దగ్గర వాడుకోనేది ఉండదు నా పని ఎంత ఇస్తారు ఎంత ఖర్చు అవుతుంది అమ్మకి 30000 కావచ్చు ఎక్కడ వస్తాయి డబ్బులు ఎలా పెడతారు ఆ డబ్బుల్ని సొంతమమ్మా నేను నేను అప్పులు తెచ్చి పెట్టుకుంటాను దాన్ని ఏముంది అప్పు తీసుకొచ్చి మరి ఆ నేను దాని మీద మీకు ఆదాయం వస్తుందిగా ఇప్పుడు యూట్యూబ్ లో అదే అమ్మ ఇప్పుడు కొంతకాలం ఏమైందంటే అప్పుడు మనకు యూట్యూబ్ అనేది తెలియదు నాకు అంత ఏం చదువుకున్నప్పుడు మనకి గురించి ఏం ఏదో వచ్చిన కాడికి పది రూపాయలు అంతగా వారికి సాధ్యం చిన్న ప్రయాణం కదా మన పెద్ద ప్రయాణం కాదు కదా అవుతుంది ఇంకా అప్పుడే ఉంది చూద్దాం దేవుడున్నాడు ఇంకా 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 మంచి పాటలు మీ నుంచి వస్తాయి చూసేవాళ్ళు ఉన్నారు చేస్తున్నాం ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పగలుగుతారా ఓ పది పదిహేను వేల దగ్గర వస్తుంటాయి దానికి నేను పెట్టిన దానికి నేను ఆశించడం ఎందుకంటే డబ్బుల కోసం ఆశించాలి మా వర్కులా నేను పాడే పాట ప్రజల్లో వెళ్ళిపోతుందని అది ఒక్కటి గురించి ఆలోచిస్తే ఎక్కువ నేను నేను ఎప్పుడు ఆశించాలి ఆ రోజు నాకు ఈటపు నుండి డబ్బులు వస్తున్నాయని కూడా నేను అది కాదు నేను ఆలోచించింది రాకపోవచ్చు పోయినా పర్వాలేదు కానీ నేను పక్కన తెచ్చుకొని గొర్రెలు కాస్తుండే ఇప్పటికే నేను ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ దగ్గర ఒక నూరు ఉన్నాయి నాకు వంద గొర్రెలు పొద్దున్న ఏ టైంకి వెళ్తారు ఇంక పోతాం పది పది గంటలకు అట్లా పోతాం సాయంత్రం ఆరు అయితే వచ్చేటాలకు భోజనం అన్ని తీసుకొని తీసుకుని వెళ్ళిపోతాం తీసుకొని పోవడమ్మా అక్కడ కూర్చుని పాటలు ఆ గొర్రెంట పోత పోతనే అమ్మా అలా గొర్రెంట పోతూ పోతూ పాడే పాట ఒకటి మా కోసం అందమైన గువ్వని అనేక డీజల్ లా మోగిపోయిన పాట ఆ పాట గొర్రెలు అక్కడ ఉన్నప్పుడే చేసిన నేను రెండు గువ్వలు ఏం చేసి పాట రెండు గువ్వలు నేను వేసుకొని పోతున్నాయి ఒక గువ్వ అలిగితే ఒక గువ్వ దానితో రాసలాడింది అనమాట ఇలా రాసలాడితే రాసలు అన్నప్పుడు చేసిన రారే రారే రే 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 రారే రే ఏ రే రారే ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే మేఘమై వెదిగింది గాలివై వచ్చింది మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది సిరివానవై కురిసింది ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు గువ్వవే నిన్నెవ్వరు అన్నారే రెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు రెండు రెపల్లోనా నువ్వే నాకు అనిపించావు దేవత అనుకున్నా వెన్నెలా వెలిగేవనుకున్నా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే ఆడుకుందామంటే మాట బొమ్మలు చేస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు చేస్తా అడిగింది నీకు ఇస్తా నీకు కోరింది నీకు తెస్తా నా తోడు నీవు ఉంటావా నాకు నీడై వచ్చినవా ఓ నా ముందు నీవు ఉంటావా నా గుండెల్లో నీవు ఉంటావా అందమైన గువ్వవే నీవు ఎందుకు నీవు మనసు మనసురాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే ప్రేమవై ఉన్నవా నీవు ప్రాణమై ఉన్నవా దీపమై ఉన్నవా నీవు వెలుగువై ఉన్నవా నువ్వు ఎంత ముద్దుకున్నవే నీకు ఏమీ బాధ వచ్చేనే నువ్వు ఎంత ముద్దుకున్నవే నీకు ఏమీ బాధ వచ్చేనే అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినావే నువ్వు మనసురాలా గువ్వవే నేను రారే అన్నారే రే 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 ఏ రారే రే బా అద్భుతం అద్భుతం సూపర్ అన్న అసలు పాటలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కదా దేవుడు ఇచ్చిన వరకు నిజంగా అది వరమే నీకైతే మేము అదృష్టవంతులమేమో చక్కగా వినగలుగుతున్నాం నేనుంచి పాటలు